ఈరోజు డేట్ సెప్టెంబర్ 3 అండ్ ఇప్పుడు టైం మార్నింగ్ 9:30 అయింది. నేను ఎక్కడ ఉన్నాను అంటే ఒక పార్క్లో ఉన్నాను. చూడండి, ఈ పార్క్లో చాలా మంది అక్కడ మనకి కలర్ఫుల్ డ్రెస్సెస్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇండియన్సే. ఈరోజు ఇక్కడ మేముండే ఏరియాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. సో నాతో పాటు మీరు కూడా ఇక్కడ మేముండే ఏరియాలో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈరోజు చూసేయచ్చు. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో శ్రీకృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి. ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేయండి. ఈరోజు సాటర్డే, వినాయక చవితి ఆగస్ట్ 31 రోజు వచ్చింది. కాకపోతే ఏంటంటే వీకెండ్స్లో సెలబ్రేట్ చేస్తారు, వర్కింగ్ డేస్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా వీకెండ్స్లో సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ సాటర్డే రోజు, ఈరోజు ఇంకా రేపు సండే, ఈ 2 డేస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇదిగోండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు చాలామంది ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో కనిపిస్తూ ఉంటారు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను, ప్రజెంట్ అయితే కొంచెం దూరంలో నిల్చొని ఉన్నాను. ఇది ఒక పార్క్ అన్నమాట, చాలా పెద్ద పార్క్. చాలామంది మన ఇండియన్స్ కిడ్స్ ఇంకా వస్తూ ఉంటారు ఈ పార్క్కి ఆడుకోవడం కోసం. ఇక్కడ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. వాకింగ్ ట్రాక్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ ఇది పైన, కింద ఇక్కడ స్టెప్స్కి వెళ్తే ఇక్కడ ఇంకొక పార్క్ ఉంటుంది. ఇది ఒక గ్రౌండ్ అన్నమాట, అదే పార్క్ కాకపోతే వేరే గ్రౌండ్ ఉంటుంది. పిల్లలు సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అక్కడ కిందకి వెళ్తే అక్కడ కూడా గ్రౌండ్ ఉంటుంది, అక్కడ శాండ్ పిట్ ఉంటుంది. చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చి అక్కడ శాండ్ పిట్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వినాయకుని విగ్రహాన్ని ఊరేగింపుగా అక్కడ ఒక హాల్ ఉంటుంది అన్నమాట, మా బిల్డింగ్ పక్కన, మేము ఉండే అపార్ట్మెంట్ పక్కన హాల్స్ ఉంటాయి అని చెప్పి చెప్పాను కదా. ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్, బర్త్డే పార్టీస్, లేకపోతే ఇలాంటి సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ లాంటివి ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ నుంచి వినాయకుని విగ్రహాన్ని ఊరేగింపుగా అక్కడ హాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ హాల్లో పెట్టి పూజలు ఇంకా అన్ని చేస్తారన్నమాట. Come on.
సో ఫ్రెండ్స్ చూసారు కదా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇక్కడ జపాన్లో మేముండే ఇండియన్ కమ్యూనిటీలో ఎలా జరుగుతున్నాయో నేను మీకు చూపించింది. జస్ట్ ఒక 10% అనుకోండి, గ్రౌండ్లో అందరూ కలిసి వినాయకుని విగ్రహాన్ని పట్టుకొని ఊరేగింపుగా తిరగడం మాత్రం నేను మీకు చూపించాను. నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసి వేరే పార్క్ దగ్గరకు వచ్చాను, ఎందుకంటే మాకు ఇక్కడ ఒక హాస్పిటల్లో కొంచెం వర్క్ ఉంది. సో ఇంకా 11:30 అపాయింట్మెంట్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాము. సో ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వార్డ్ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకుంటారో నాకు తెలీదు, కానీ పర్మిషన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే జపాన్లో మనకి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది, ఎక్కువ సౌండ్స్ చేస్తే మనము డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేసామనుకోండి కంప్లైంట్స్ ఇస్తారు. కాబట్టి ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు తప్పకుండా పర్మిషన్ తీసుకుంటారన్నమాట. నేను మార్నింగ్ 9:30కే ఇంట్లో నుంచి వచ్చాను కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇందాక అక్కడ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మా పిల్లలు ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్దాం పదా అంటున్నారు. సో ఇంటికి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మాకు 1:00కి వేరే పని ఉందన్నమాట. ఏంటంటే ఒక జపనీస్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఉంది, తను ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఇంకొక జపనీస్ ఫ్యామిలీని తీసుకొని పార్క్కి వస్తాను, నువ్వు కూడా పిల్లల్ని పట్టుకుని రా, అందరూ కలిసి ఆడుకుంటారు అని చెప్పి చెప్పిందనమాట. చాలా డేస్ నుంచే ప్లాన్ చేసుకుంటున్నాము, ఈరోజు 1:00కి ఇక్కడ ఒక పార్క్లో అందరం మీట్ అవుదాము అని చెప్పేసి. సో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో. అండ్ రేపు కూడా 2 డేస్ వీకెండ్ అనమాట, సాటర్డే సండే ఈ 2 డేస్ ఇంకా కంప్లీట్గా వినాయక చవితి ఫెస్టివల్కి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్తాను కదా హాల్లో విగ్రహాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత పూజ ఇంకా ఫ్యామిలీస్ అందరినీ అలో చేస్తూ ఉంటారనమాట, వచ్చి చూసి వెళ్ళడానికి అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా పిల్లలకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేశారు, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చారు, కొంతమందికి ప్రైజెస్ కూడా ఇచ్చినట్టున్నారు. సో మా పిల్లలు కూడా ఒక 2-3 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి కూడా సర్టిఫికెట్స్ ఇచ్చారు. మా పిల్లలిద్దరు ఇంకా ఆ పార్క్లోనే ఉన్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2 డేస్ షెడ్యూల్ అంతా కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా కలర్ఫుల్గా సూపర్గా వినాయక చవితిని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము.